నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై చర్చా వేదిక. జిల్లా అభివృద్ధికై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని వక్తల పిలుపు. దర్శి నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి సిద్ధా రాఘవరావు సైకిల్ యాత్ర. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని విమర్శ. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అభినందన సభ. పేదల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేసే వ్యక్తి జూపూడి అని పలువురి ప్రశంస. ప్రకాశం పంతులు లాంటి మహనీయుడి పేరు మన జిల్లాకు పెట్టడం, ఆ జిల్లాలో మనం పుట్టడం మన అదృష్టమైతే, ఆశించిన మేర జిల్లా అభివృద్ధి సాధించకపోవటం మన దురదృష్టమని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని ఐఎంఏ హాల్లో ప్రకాశం జిల్లా అభివృద్ధిపై సదస్సు జరిగింది. జిల్లాలో 19 లక్షల ఎకరాలు సాగుభూమి ఉన్నా కేవలం 3 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా జిల్లాలో కరవు సమస్యలను అధిగమించవచ్చని వక్తలు చెప్పారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం, దొనకొండలో పారిశ్రామిక వాడ నిర్మాణం, కనిగిరిలో నిమ్స్ ఏర్పాటు ద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ప్రయత్న లోపం లేకుండా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధిపై సీతకన్ను వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, జన చైతన్య రాష్ట్ర అధ్యక్షులు డి లక్ష్మణ్ రెడ్డి, రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు చుంచు శేషయ్య, చుండూరు రంగారావు, సిపిఎం తూర్పు ప్రాంత కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు షంషేర్ అహ్మద్, ఓగిరాల రాధాకృష్ణ, అన్నం కొండలరాయుడు, శంకర సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో మిగిలిపోయే ఘట్టంగానే మనకి చేశారు. ఎందుకంటే ఆంధ్రకేసరి కవిటూరు ప్రకాశం గారి పేరు మన జిల్లాకు పెట్టడం, మనందరం ఈ జిల్లాకు పుట్టడం అదృష్టవంతులుగా భావించుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు మూడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కలిపిన 3 ప్రాంతాలు కూడా ఆ 3 జిల్లాల్లో మిగిలిపోయిన ప్రాంతాలు. అందువల్ల ఇది శాశ్వతంగా మిగిలిపోయిన జిల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. దీన్ని ఇప్పుడు దాకా ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ ఎన్నికైన రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, పోరాటం చేయలేదని నేను అనలేదు. కానీ చేయాల్సిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయలేదు. అది కూడా ఒక కారణం, ఈరోజు రాష్ట్రంలో కల్లా అత్యంత వెలుగుమడి జిల్లాగా మన జిల్లా మిగిలిపోవటం. ప్రకాశం జిల్లా అన్ని విధాలా వెలుగుమడిన జిల్లా. ఎంత వెలుగుమడి జిల్లా అంటే అధికారంగా మీరు తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో కన్నా కంబైన్డ్ స్టేట్ ఉండేటప్పుడు కూడా అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా, బికాస్ ఆఫ్ లోయెస్ట్ రైన్ ఫారెస్ట్. ఈరోజు అనంతపురం జిల్లా కన్నా కూడా వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. కానీ దురదృష్టవశాత్తు, ఎంత దురదృష్టం అంటే అండి, ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు జిల్లాలో ఉండడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జిల్లాకి తీవ్రంగా అన్యాయం చేస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 25 విభజన బిల్లు పాస్ చేసుకునే రోజు కేవలం ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 7 జిల్లాలుగా గుర్తించి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాకి తీవ్ర అన్యాయంగా చేసింది ఎనుకబడిన జిల్లాగా గుర్తించి. ఎందుకంటే ఆ 7 జిల్లాల కన్నా కూడా ఎనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. అట్లాంటి జిల్లాని గుర్తించకుండా వెనుకబడిన జిల్లా కింద డిక్లేర్ చేస్తుంటే దురదృష్టవశాత్తు మన వెనుకున్న పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరు ఆ రోజు ఇది అన్యాయము, మన జిల్లాకు ప్రకాశించిన అన్యాయం జరుగుతుందని ఒక్కరైనా మాట్లాడారని సందర్భంగా అడుగుతూ ఉన్నా. మాట్లాడుతుంటే ఈరోజు మన జిల్లా వెనుకబడిన జిల్లాగా ఎప్పుడో గుర్తించబడింది. ఇందుకే నా మనం పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంది, శాసనసభ్యులుగా ఎన్నుకుంది అని అడుగుతున్నా. జిల్లాకి ఇంత తీవ్ర అన్యాయంగా జరుగుతుంటే జిల్లా గురించి మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు సరే, ఇప్పుడు అధికారంలో కూర్చున్న ప్రభుత్వం మన జిల్లాకి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎందుకు ఈరోజు జిల్లాని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటే టోటల్ వ్యవసాయ ఆధారిత జిల్లా. క్లోరిన్ సమస్య వల్ల బాధపడుతున్న జిల్లా ప్రకాశం జిల్లా.
దాదాపు 182 గ్రామాలు ఫ్లోరిన్ సమస్యతో సతమతమవుతున్న పరిస్థితి ఈ జిల్లా. మొత్తం మన జిల్లాలో 1,900,000 ఎకరాల సాగు భూమి ఉంటే అందులో కేవలం 3,00,000 ఎకరాల భూమికి మాత్రమే నీటి వసతి కలిగి ఉన్న అతి స్వల్ప వర్షపాతం కలిగిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది. మొత్తం కార్మిక రంగంలో సుమారు 70,000 మందికి మాత్రమే ఉపాధి లభిస్తున్న అతి తక్కువ పారిశ్రామిక కార్మికులు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లాగా ఉంది. 1,000 మందికి ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ కానీ ఒక సంస్థ కానీ ఒక పెద్ద స్థాయిలో ఈ జిల్లాని వెనుకబడిన జిల్లాగా ఎందుకు గుర్తించలేదు అనేది ఒక అంశం. 7 జిల్లాలను గుర్తించడం జరిగింది. 4 రాయలసీమ జిల్లాలు, 3 నార్త్ కోస్టల్ ఆంధ్ర జిల్లాలు. ప్రకాశం జిల్లా ఏ విధంగా మిస్ అయింది? పారామీటర్స్ అన్నీ కూడా, అంటే బ్యాక్వర్డ్నెస్ కావాల్సినటువంటి ఆ పారామీటర్స్ అన్నిటిలో కూడా ప్రకాశం జిల్లా ఆ జిల్లాల్లో కొన్ని జిల్లాల కంటే చాలా వెనుకబడి ఉన్నా కూడా ఏ విధంగా మిస్ అయిపోయింది అనేది ఒకటి. దాన్ని మళ్ళీ ఏ విధంగా దానికోసం అందరూ ఒత్తిడి తీసుకురావాలి అనేది. రెండోది, ఈ జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలి? సర్వతోముఖ అభివృద్ధిగా ఈ జిల్లా పయనించాలంటే ప్రకాశం జిల్లా అన్ని విషయాలు వెనకబడిందని గతంలో శ్రీకృష్ణ కమిషన్ గారి నిర్ధారణ చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు వెనకబడ్డాయి. ఆ 3 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఉంది, మహబూబ్ నగర్ ఉంది, విజయనగరం ఉందని చెప్పి తేల్చారు ఆయన. తేల్చిన తర్వాత విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వెనకబడిపోయిన జిల్లాల్లో 7 జిల్లాలను గుర్తించింది. రాయలసీమలో ఉన్న జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్న 7 జిల్లాలు గుర్తించడం సబబే, దాన్ని మేమేమి వ్యతిరేకించట్లా. ప్రకాశం జిల్లా అంతకంటే వెనకబడిపోయింది. దీనికంటే అభివృద్ధి అయిన విశాఖపట్నాన్నేమో వెనకబడిపోయిన జిల్లాగా గుర్తిస్తారా? విశాఖపట్నం సిటీని, విశాఖపట్నం జిల్లాని అత్యంత దుర్భరం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. ప్రకాశం జిల్లా ఆర్థిక రంగం, సామాజిక రంగం, నీటిపారుదల రంగం, ఏ రంగాన్ని మనం పరిశీలించినా ఆ 7 వెనుకబడిన జిల్లాల్లాగానే ఉంది. అందుకని ఈ సదస్సు ద్వారా ఈరోజు ప్రకాశం జిల్లాని 8వ వెనుకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి విభజన చట్టం తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే, అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నవ్యాంధ్రను నయవంచనకు గురి చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. గత 4 ఏళ్లుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేందుకు సైకిల్ యాత్రలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కురిచేడు మండలంలోని కల్లూరు గ్రామంలో మంత్రి సిద్ధా రాఘవరావు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షత చూపిస్తోందని ఆరోపించారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని గత 4 ఏళ్లుగా సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు. అంతేగాక తాను అధికారం చేపట్టిన 4 ఏళ్ల కాలంలోనే దళిత నియోజకవర్గంలో అనూహ్యమైన అభివృద్ధిని సాధించామని పేర్కొన్నారు. ఈ సైకిల్ యాత్రలో పలువురు దళిత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన పరిపాలన, ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారని ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయాలంటే డబ్బు లేదు. 16,500 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? సంక్షేమం అనేది ఆగటానికి వీల్లేదు, అభివృద్ధి ఆగటానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించి బీజేపీ ప్రభుత్వంతో మనం భాగస్వామ్యంగా ఉన్నాం. కానీ బీజేపీ ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కూడా సహకరించే పరిస్థితుల్లో లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆలోచించి ముఖ్యమంత్రి గారు 4 లాస్ట్ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు లేవు. ఇంకా ఆలోచించుకునే లాభం లేదు. మన పని మనం చేసుకోవాలి. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. తెలుగు ప్రజలంటే తెలుగు గల వ్యక్తులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ చట్ట పరిరక్షణకు మే 18వ తేదీన మిలీనియం మార్చి నిర్వహిస్తున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ నుండి మంగళగిరి వరకు ఈ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. దళితుల ఐక్యత దిశగా ఈ నెల
25న చేపట్టిన బస్సు యాత్ర ఒంగోలుకు చేరుకున్న సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, డాక్టర్ రాజ్ విమల్, బిళ్ళా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులు చేస్తున్నది సుప్రీంకోర్టు మీద పోరాటం చేయాలని, దళితుల్ని ఏకం చేయాలన్న ఒక ఉద్దేశంతో మన పోరాటం. మన గొంతు గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మంగళగిరి వరకు ఎలుగెత్తి మన గొంతు వినిపించాలన్న ఒక ఉద్దేశంతో దళితులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, ఎస్సీ ఎస్టీ అంటే మాల మాదిగా రెల్లి గిరిజన కులాలన్నీ ఒకే తాటి మీదకి వచ్చి చేస్తున్న ప్రోగ్రాం. ఇది ఏ ప్రభుత్వానికి కూడా, ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు ఈ ర్యాలీ. కానీ నిన్నటి నుంచి వాళ్ళ రాజకీయం మొదలైంది కాబట్టి దీన్ని సంఘటనగా ఎదుర్కోవాలని మేమందరం మేము చూస్తూ ఉంటుంటే మీరు చేస్తున్న విధానం బాగాలేదు. జాగ్రత్త, మీరేదో అనుకుంటున్నారేమో, మీరు ఏం చేసినా కానీ ఆ మిలియన్ మార్చ్ అన్నది ఏమీ తగ్గదు. ఇక్కడి నుంచే ఈ ఒంగోలు జిల్లా నుంచే 50,000 మంది ఆ మిలియన్ మార్చ్లో తప్పక పాల్గొంటారు. ఎందువల్లంటే ఇక్కడికి వచ్చిన నాయకులు అటువంటి వాళ్ళు, మేము కార్యకర్తలతో సమావేశం, నాయకులతో సమావేశం ప్రతి జిల్లాలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులు దాన్ని తప్పకుండా బలపరుస్తారు. మేము ఏదైతే 18న మిలియన్ మార్చ్ అని చెప్తున్నామో ఖచ్చితంగా దానికి ఒంగోలు నుంచి 50,000 మంది వస్తారని చెప్పి తెలియజేస్తూ 5 కోట్ల ఆంధ్రుల హక్కు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది 50 కోట్ల మంది దళితుల హక్కు. ఈ హక్కుల్ని కాలరాశారు. ముఖ్యంగా దళితుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు మన జిల్లాలోనే కారణం చేయడు. దళితులకు ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజుకి అవమానాలు జరుగుతున్నాయి. కారంచేడులో ఒక నిరుపేద మహిళల రొమ్ములు కోశారు, మీరందరూ దానికి సాక్షులు. ఒక దళిత మహిళ గర్భవతిగా ఉంటే ఆ గర్భంలోకి కర్ర దోపి గర్భాన్ని తీసేసి చంపేశారు. కారంచేడు ఇది. సుండూరు చిన్న బిడ్డలు ఎలిమెంటరీ స్కూల్లో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అభినందన సభ జరిగింది. నిబద్ధతతో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే గొప్ప వ్యక్తి జూపూడి అని వక్తలు కొనియాడారు. తొలుత కబాడీపాలెం వద్ద నుండి ర్యాలీగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడిని కలెక్టరేట్ మీదుగా సమావేశ మందిరానికి తీసుకొచ్చారు. ప్రకాశం భవనం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జూపూడి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ను కీర్తిస్తూ కళాకారులు గీతాలు ఆలపించారు. దళిత సంఘాల ప్రతినిధులు నీలం నాగేంద్రరావు, సప్పిడి వెంగళరావు, మాచవరపు జులియన్, పాలడుగు విజయేంద్ర బహుజన్, దాసరి శివాజీ, ప్రసన్నకుమార్ రాజు తదితరులు ప్రసంగించారు. ఎందుకంటే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ మళ్ళీ ఆ పార్టీ వల్లే
వెంకట సీనియర్ అయితే మళ్ళా మంత్రి పదవి పూర్తి వస్తాడనని ఇక్కడ ఉన్న అక్రకులాలు కానీ ఆ పార్టీ నాయకులు కానీ పార్టీ టికెట్ ఇచ్చిన వాడు ఓడించడం అనేది ఇవ్వాల్సి కానీ చరిత్రలో మన జిల్లా నుంచి ఎస్ఐ కార్పొరేషన్ చైర్మన్ గారి ముందు మన జిల్లా నుంచి చేశారు. తర్వాత మూడో వ్యక్తిగా ఒక సామాజిక కుటుంబం నుంచి వచ్చిన జుగుడు ప్రభాకర్ గారు ఎస్ఐ కార్పొరేషన్ చైర్మన్ గా అయ్యారు. మరలా రెండోసారి చరిత్రలో ఎస్ఐ కార్పొరేషన్ చైర్మన్ గా రావడం అంటే ప్రేమ, జూపుడు అంటే కరుణ, జూపుడు అంటే దయ, జూపుడు అంటే అంబేద్కర్ ఆలోచన, జూపుడు అంటే పూలే ఆచరణ, జూపుడు అంటే విప్లవం, అన్నీ కలగలిపినటువంటి విద్యావేత్త జూపుడి, కంపిసిన మన పేరు జూపుడి, సహనశీలి జూపుడి. కాబట్టి జూపుడి వారసులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మీరంతా చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఒంగోలు అన్నవరప్పాడులోని సూర్య విద్యానికేతన్లో చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు మిషన్ ప్రతినిధి స్వామి సత్యాత్మానంద తెలిపారు. 2 నుండి 9వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలందరూ ఈ శిబిరంలో పాల్గొనవచ్చునని తెలియజేశారు. పూర్తి వివరాలకు 9849140653 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఒంగోలులోని జేఎంబి చర్చ్ సెంటర్ మస్తాందర్గా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కర్నూలు రోడ్డు మీదుగా బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ర్యాలీ కొనసాగింది. రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, వాహన షోరూం యాజమాన్యాలు, సిబ్బంది, ట్రైనింగ్ కానిస్టేబుళ్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్వికే సుబ్బారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రాములు, కార్తీక్, ఆర్వో సుశీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరవై 29వ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో డిటీసీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ట్రాఫిక్ డిఎస్పి వీళ్ళందరూ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి
అవగాహనకు సంబంధించిన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రోడ్డు భద్రతతో పాటు గవర్నమెంట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సూచనలు జారీ చేస్తుందో ప్రజలందరూ కూడా వాటిని పాటించి వాళ్ళ యొక్క ప్రాణానికి ప్రమాదం లేకుండా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానిలో భాగంగానే ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ లారీని ఆ ర్యాలీలో పాల్గొని అందరూ దాన్ని జయప్రదం చేసి ప్రజలందరికీ కూడా ఈ భద్రత పాటించవలసినటువంటి సూచనలలో జాగృతి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో 23వ తారీఖు నుంచి కూడా మేము అవగాహన సదస్సులు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ వాకథాన్ అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు ఆర్డీఓ శ్రీనివాసరావు గారి చేతి మీదుగా లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ డీఎస్పీ గారు వేణుగోపాల్ గారు కూడా అటెండ్ అయ్యారు. మరి ప్రజలు వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అన్న నియమాలన్నీ కూడా మేము ప్లే కార్డ్స్ ద్వారా ఎగ్జిబిట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా చూపించడం జరుగుతోంది. ఈ యొక్క వాగ్దాన కార్యక్రమం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి కర్నూలు రోడ్ జంక్షన్ మన బైపాస్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజలు ఈ నియమాలన్నీ కూడా పాటించి తీరాలని, ప్రమాదాలను నివారించాలని, రహదారి భద్రత మనందరి బాధ్యతగా తీసుకోవాలి, రహదారి భద్రతే జీవితానికి రక్ష అన్నటువంటి స్లోగన్తో మనం ముందుకెళ్తున్నాము. మరి గత 23వ తేదీ నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించడం ముఖ్య కార్యక్రమం, ప్రాణాలు కాపాడడం. కాబట్టి ఈ వారోత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలా, ప్రజలందరూ తెలుసుకోవాలా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వడగాల్పుల ఉపశమన కేంద్రాన్ని జిల్లా ఎస్పీ బి సత్య యేసుబాబు ప్రారంభించారు. పాదచారులు, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీటీసీ డిఎస్పీ వై శ్రీనివాసరెడ్డి, ఎస్బీసీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ అంకమరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎదురుగా చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మన సమ్మర్లో అధిక ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చే పబ్లిక్ కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో తిరిగే బాటసారులు కానివ్వండి, వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వడగాల్పు నుంచి నివారణ కోసం మా వంతు కృషిగా ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రంతో పాటు సమ్మర్ షెల్టర్ కింద ఒక చిన్న రూమ్ను కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఒంగోలుకు వచ్చి ఇక్కడ మధ్యాహ్నం మాటలు చిన్నగా వాళ్ళకి షెల్టర్ కావాలనుకుంటే 2 ఎయిర్ కూలర్స్ కూడా పెట్టి ఒక చిన్న రూమ్ను కూడా మనము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా పబ్లిక్ కన్వీనియన్స్ కోసం మనం ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఎస్పీని కలడానికి వస్తారో వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. ఎవరూ కూడా ఇంతవరకు నాకు ఇటువంటి కంప్లైంట్ ఎక్కడా కూడా రాలేదు. ఇన్ కేస్ ఎవరైనా నేను లేని టైంలో కనుక ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి నాకు ఫోన్లో టచ్లోకి వస్తున్నారు తప్ప ఎవరిని కూడా ఇక్కడ ఆపే పరిస్థితి లేదు. అందరికీ కూడా 24/7 ఎప్పుడూ కూడా ఇక్కడ ఆఫీస్లో నేను కానివ్వండి, నా రిప్రజెంటేటివ్గా అడిషనల్ స్పీకర్ కానివ్వండి, అందరూ కూడా అందుబాటులో ఉంటారు. నేను లేని టైంలో కూడా మనం పిటిషనర్స్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ యొక్క ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే నెల 2వ తేదీ నుండి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు 9490300875 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా మార్టిన్ రచించిన కటికపూలు పుస్తకావిష్కరణ జరిగింది. రచయిత మార్టిన్ను పలువురు అభినందించారు. విప్లవ రచయితల సంఘం ప్రతినిధి జి కళ్యాణ్ రావు, సీనియర్ సాహితీవేత్త లక్ష్మీ నర్సు,
రచయిత పాటిబండ్ల ఆనందరావు, కేవీపీఎస్ ప్రతినిధులు రఘురామ్, ఆంధ్రమాల్యాద్రి, బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు డాక్టర్ పివి రామారావు, ఎన్టీఆర్ బుక్ ట్రస్ట్ ప్రతినిధి రెహమాన్, ఇంకా పలువురు కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా గాయకుడు షరీఫ్ పాడిన అభ్యుదయ గీతాలు అలరించాయి. అట్లానే ఇంకేదో సినిమాలో చూపించినట్టుగా కోడలికి దగ్గర అవటం కోసం కోడలి ఇంట్లో పని మనిషిగా చేరి కోడలికి కాళ్ళు నొక్కి ఆమె చెప్పులు గుట్టించుకొచ్చి అతి మంచితనం ప్రదర్శించే అతి మంచి అత్తగారు కూడా కాదు. మామూలుగా మన మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే మామూలు మనిషి ఆవిడ. ఆవిడలో మంచి ఉంది, చెడు ఉంది. పొరపాట్లు చేస్తూ ఉంటుంది, తను చేసింది పొరపాటు అని తెలుసుకున్నప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటుంది, తప్పు ఒప్పుకుంటూ ఉంటుంది. ఆవిడ కోపం వస్తుంది, అసహనం కలుగుతుంది, జాలి దయా కూడా. అది చదివిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం వారిని కలవడం, ఇండస్ మాత్రి గారిని కలవచ్చు అనేటువంటి స్వార్థం. రెండవది లక్ష్మీనరసయ్య గారు దానిపైన చెప్పే ఉపన్యాసం వినడానికి మాత్రమే నేను వచ్చాను తప్ప దాన్ని సమీక్ష చేసే అర్హత కానీ దానికి సంబంధించినటువంటి విమర్శనాత్మకమైనటువంటి జ్ఞానం కానీ నాకు లేదు. అయితే అనుభవించే హృదయం మాత్రం నాకు ఉంది. దానిలో నాకు చాలా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అది చదువుతున్న ప్రతిసారి ప్రతి కథ దాని కథ కూడా అది ఒక వెలుగాల జీవితం. వేలాది సంవత్సరాలుగా అంటాన వారిగా ఊరు బయట నివసించినటువంటి ఒక జీవితం. అయితే ఆ జీవితంలో ఎంత అద్భుతాలు ఉన్నాయో, ఆ జీవితంలో ఎంత గొప్ప సంస్కృతి ఉందో, ఆ సంస్కృతి అందించినటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 610వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో గల అన్నమయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. అన్నమయ్య 610వ జయంతి సందర్భంగా విశేష కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున భక్తులందరూ కూడా ఉదయాన్నే వచ్చి అష్టోత్తర పూజా కార్యక్రమాలు, అలాగే అనంతరం అందరికీ కూడా హారతులు ఇవ్వడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా పాల్గొని అన్నమయ్య సంకీర్తన చేయడం జరిగింది. అలాగే గోవిందనామాలు కూడా స్వామివారికి గోవిందనామాలు అందరూ కూడా ఉచ్చరించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో మన ఒంగోలులో తొలిసారిగా ఇక్కడ అన్నమయ్య విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేసి మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి 610వ జయంతిని పురస్కరించుకొని అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ తాళపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి ఆరాధన జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈసారి కూడా ఈ కార్యక్రమాలు మన సంతపేట సాయిబాబా మందిరంలో నిలవై ఉన్నటువంటి స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరము మేము స్వామివారి సేవల్లో భాగంగా ఈ సంతపేట సాయిబాబా మందిరంలో అన్నమయ్య జయంతి ఉత్సవం జరుపుతున్నాము. ఇందులో భాగంగా అలానే సాయి చాలీసా కూడా ఈరోజు చేస్తున్నారు. ఈ అన్నమయ్య జయంతి సందర్భంగా ఒక 4 రోజుల తర్వాత ఇక్కడ అన్నమయ్య కీర్తనలు కూడా ఉచితంగా నేర్పబడుతున్నది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆ స్వామి మినహా ఎవరు దైవం లేరు అని ఎలుగెత్తి చాటినటువంటి ఆ అన్నమయ్య జయంతి రోజున ఈరోజు మన సంతపేట సాయిబాబా మందిరంలో వేయించేసి ఉన్న అన్నమయ్య విగ్రహం దగ్గర ఈరోజు భక్తులందరూ కూడా తలుచుకునే విధంగా కార్యక్రమాలు చేయటం, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన మురళి గారిని ముందుగా
అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం జయంతి. సత్యాన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై చర్చా వేదిక. జిల్లా అభివృద్ధికై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని వక్తల పిలుపు. దర్శి నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి సిద్ధా రాఘవరావు సైకిల్ యాత్ర. కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని విమర్శ. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అభినందన సభ. పేదల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేసే వ్యక్తి జూపూడి అని పలువురి ప్రశంస. సత్యన్యూస్లో నేటి మాట. మనకు సాయపడిన వారికి కేవలం కృతజ్ఞతతో రుణం తీర్చుకోలేము. మనలాగే అవసరం ఉన్న మరొకరికి అలాంటి సాయం చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.